మీ అందరి అభ్యాసమైన ప్రేమానురాగాల్ని తెలియజేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో కోరుకుంటూ ఆంధ్ర ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాల పెన్నిది, నాలుగు దిక్కుల కన్నా జగనన్నే మాకు దిక్కు అంటూ ఇవాళ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్ గారు స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పేదింటి వారి సొంతింటి కల సాకారం అవుతున్న శుభతరుణంలో నవరత్నాలు అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఉరందూరుకు విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. జిల్లా ప్రజలు యంత్రాంగం తరపున స్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతోమంది చిన్నారుల విద్య ద్వారానే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని మహోన్నత ఆశయంతో బంగారు బాట వేసేందుకు విద్య అందరికి ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో తీసుకొనొచ్చిన అమ్మఒడి కార్యక్రమం 2020 జనవరి 9న చిత్తూరు జిల్లా నుండే శ్రీకారం చుట్టడం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి పేదవాడికి తనకంటూ ఒక సొంతింటిని నిర్మించుకోవాలనే తపన ఆశ ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడం భారంగా మారడంతో అలాంటి ఎంతోమంది నిరుపేదల ఆశలను నిజం చేస్తూ మేము మా సొంతింటిని నిర్మించుకోగలమన్న ఆర్థిక భరోసాను కల్పిస్తూ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే మహోన్నతమైన కార్యక్రమానికి మరోసారి చిత్తూరు జిల్లా వేదిక కావడం మరువలేని మరుపురాని సంఘటనగా భావిస్తున్నాను. చిత్తూరు జిల్లాలో దాదాపు 3760 ఎకరాల భూమి ద్వారా సేకరించి పంపిణీ చేస్తూ దాదాపు 2.5 లక్షల మందికి లబ్ధి చేకూరడం జరుగుతుంది. దీనిలో భాగంగా అర్బన్ పరిధిలో 117 ఎకరాలు, రూరల్ పరిధిలో 225 ఎకరాలు భూసేకరణ కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ భూమిని మనము పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. జగనన్నకి ఇక్కడికి ఇచ్చేసిన ఇక్కడికి వచ్చేసిన పెద్దలు రామచంద్రన్ గారికి, రెవెన్యూ మంత్రి గారి ధర్మాన కృష్ణారావు గారికి, అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారికి, ఎంపీ రెడ్డప్ప గారికి, రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి, మిథునన్న గారికి, ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మనం చూస్తని వాళ్ళ పబ్బం కప్పారు. ఇంతవరకు ఎవరు ఇలా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో, ప్రపంచనాడు 31 లక్షల మనకు సైకిస్తున్నది ఒక జగన్ మోహన్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సభాముఖంగా దీన్ని అడ్డు పెట్టేదానికి పచ్చ కౌరవులు అడ్డం పెడుతున్నారు. ఆయన జగనన్న ఆగడు, ఖచ్చితంగా కొన్ని కోట్లు కేసేస్తున్నారు. లాస్ట్ కి ఈ రోజు నువ్వు ఈయన కుప్పంకి ఎన్ని ఇలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సీఎం అయినారు 3 సార్లు జగనన్న చేత కుప్పం ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకైతే బాత్రూములు అంటాడు, నిజమే. నీకు బాత్రూములు అంత దాగంటే గున్నేనుగు లాంటి బాత్రూములు చాలా పెద్దవి మీకైతే ఎకరాలు ఉంటాయి. పేదవాడికి చాలా ఇది ఎన్నో తరాల నుంచి ప్రతి ఒక్క ఆడపడుచు తన భర్తింటికి పోయినప్పుడు పసుపు తాడుకోబోతుంది. ఎంతో భర్త పాపం ఏముండదు చాలా పేదవాళ్ళకి.
చాలా మంది కాళాశల్లో 10,000 ఇల్లు, అరసెంట్లోనే 15 మంది 20 మంది కుటుంబం నేను చూస్తున్నా. 15 మంది ఉన్నారు అరసెంట్లోనే. ఈరోజు ఇంత కాస్ట్లెస్ ఏరియాలో సెంట్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారికి అంటారు బాత్రూమ్ అంటారు, నీకు సాలదు, నీకు బంగ్లాలు కావాలి, ఇల్లు తాగలేరు, మీ ఇల్లు బుట్ట కట్టుకుంటారు, కానీ పేద ప్రజల గురించి పట్టించుకునే నాదులు వాళ్ళు కాదు. వాళ్ళకు ఒప్పటంలా జగన్ అని ఇచ్చేస్తే ఎంత పేరు వచ్చేసింది. దీన్ని తట్టుకోలేక నాయన ఒక కుక్కలతో పోల సార్, పేదలతో కుక్కలతో పోల్చే నాయకులు ఈరోజు ఉన్నారంటే ఎంత సిగ్గుచేత అంటుండా. చనిపోయే రోజు కనీసం ఇంట్లో సరిపోదామని ఎంతమంది ఆలోచిస్తారు ఆలోచించండి. ఈ రోజు జగనన్న ఈ ఏరియాలో దాదాపు 35,000 పైన సైట్లు ఈ చుట్టుపక్కల ఇస్తుంటే ప్రతి ఒక్కరు ఎంత ఆనందం పడతారు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆనందమైన రోజు. కాబట్టి ఈరోజు శ్రీకాళహస్తి మాత్రం జగనన్న కొత్త సిటీకి మాత్రం నీ పేరే పెట్టుకుంటాం, జే సిటీ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగనన్నకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కష్టం అంటే అతనికి నిజంగా చెప్పాలంటే ఎవరికి రాష్ట్రంలో కాదు దేశంలో అంత కష్టాలు ఎవరికి. అయినా మన రాష్ట్రంలో ఏమి చెప్పారు, అన్ని స్కీమ్స్ చాలా మంది చెప్తా ఉంటారు. స్కీముల్లో ఒక్కొక్క మనంతా ఎంప్లాయ్మెంట్ దాదాపు 4 లక్షల మందికి ఇచ్చాం, కానీ ఇప్పుడు అన్ని స్కీములు కలుపుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగం ఆల్రెడీ మహిళా తల్లులు ఉన్నారు. అమ్మ ఒడి డబ్బు అన్ని డబ్బులు తీసుకుంటే జాబు కన్నా కూడా ఎక్కువ డబ్బు వస్తుంది ప్రతి ఇంట్లో కూడా చాలా మందికి. కాబట్టి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఈ పట్టాలు కూడా ఎంతో అభిమానంతో, ఎన్నో కష్టాలున్నా కూడా ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రం, చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్ల ఆర్థిక ఇబ్బంది పెట్టేసిపోయినా కూడా జగనన్న ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఆ గుండు దైనం, నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలే కానీ అనుకున్న టయానికి ఏటీఎం కార్డులాగా ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి కానీ ఏది కానీ పడుతుంది. సైట్లు కూడా ఈరోజు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా మన ఏరియాలో ఇంతమందికి ఇటు అది జగనన్న ఈ రాయలసీమకు వచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల కాడ సాక్షాత్తు ఈస్ట్ ప్లేస్ లో వచ్చి ఓపెన్ చేశాడంటే చాలా అదృష్టంగా మన ప్రజలందరూ కాళాశి ప్రజలు భావించాలని తెలియజేస్తున్నాను. కాబట్టి జగనన్నకి నేను తెలియజేస్తున్నది ఏంటంటే, అన్న ఈ ఏరియాలో కొంచెం డెవలప్మెంట్కి దయచేసి మీరు మాకు, ఎందుకంటే పెద్ద సిటీ అన్న ఇది, దయచేసి డెవలప్కి ఎక్కువ ఈ ఏరియా కూడా రోడ్స్ అన్ని కూడా ఏమంటే ఎక్కువ చేస్తా ఉన్నాను. ఒకటే ఒకటి అన్నని అడిగేది, అన్న మా రైతులంతా కూడా నానబెట్టిన ఎస్ఎస్ కెనాల్ అన్న దాదాపు 100 కోట్లుంటే దాదాపు 30-40 వేల ఎకరాలు పండుతుందన్న, ఆల్మోస్ట్ 90% అయిపోయిందన్న, 10% ఉంది, దయచేసి అది ఒక్కటి చేస్తే మీకు రుణపడి శ్రీకాళహస్తి ప్రజలు మీరు 2 రోజులు 10 రోజులు ఫోటో పెట్టుకుంటారన్న, దయచేసి ఎస్ఎస్ కెనాల్ ని దయచేసి మీరు చేతులెత్తి మొక్కుతా ఉన్నా అదొక్కటి మాకు చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి జగనన్న అంటే శ్రీకాళహస్తి ప్రజలకు కూడా ఇప్పుడు కాదు, 16 సంవత్సరాలుగా మనం అందరం జగనన్న సైన్యంగా పనిచేస్తున్నాం. ఈ రోజు కాదు, 16 సంవత్సరాల జగనన్న అంటే కాళాశి ప్రజలకు ఎంతో ఇష్టం. ఎప్పుడు వచ్చినా జగనన్నకి వేలాది వేలాదిగా జనాలు వచ్చి వెల్కమ్ చెప్తారు. కాబట్టి ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జగనన్న ఈ యజ్ఞానికి నిజంగా రాక్షసులు ఉంటారు ప్రతి దగ్గర కూడా. ఏ రాక్షసులు అంటే దేవుడు చేసేప్పుడు యజ్ఞాన్ని ఆపేవాళ్ళు ఉంటారు, అటువంటి రాక్షసులు మరలా మనకు చంద్రబాబు నాయుడు రూపంలో ఉన్నారు. అదిలో మనం పబ్లిసిటీ చేయం, ప్రజలకు జగనన్న నేరుగా ఇచ్చేస్తున్నారు, తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు లాగా ఈ కరోనా టైంలో చూస్తుంటారు, నిజంగా చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన డాక్టర్ వేషాలు మనం చూడవల్ల, అందులో పిల్లిగడ్డం పెట్టుకుని సెసెస్కోప్ పెట్టుకుని మనం చచ్చిపోండాలి కరోనాకు సగం మంది, అంత యాక్షన్ చేసేవాడు జగనన్న. ఎంత నిజంగా 5 స్టార్ ఫుడ్ ఇచ్చారు, ఎంతమంది ఆరోగ్యంగా బయట వచ్చారు, ధైర్యం చెప్పారు. నిజంగా చెప్పాలంటే మనం కరోనా టైంలో దేశం అంతా జగన్మోహన్ రెడ్డి సాయం చూసింది, జగనన్న సాయం. పక్క రాష్ట్రాలు కూడా ఆటోలు జగనన్న సాయం చూస్తారు. ఆడపడుచులు అయితే కర్ణాటక తమిళనాడులో ఆంధ్రాలో పుట్టుంటే బాగుండు మాకు ఒక సైట్ వచ్చానని చెప్పి ప్రతి ఆడబిడ్డ పక్క రాష్ట్రాల్లో అందరూ కూడా ఆడబిడ్డల మీద ఉంటే బాగుండు అని ఎంతో ఆనందపడుతున్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే అమ్మ నేను ఒక టెంకాయ మన వైజాగ్ పోయినా, టెంకాయ ఉన్నాడు కాడికి నిలబెట్టుకుని టెంకాయ తాగుతా ఉన్నా, ఏమన్నా బాగున్నారా ఎట్టున్నాయన్నా, ఏముందైనా 90% అంతా లేడీస్కే చేయాలి సార్ జగనన్న,
మమ్మల్ని పట్టించుకోలేదు నోటీస్ నిన్ను నా స్టాకే పోతే అతను నేనన్నా నిన్ను పట్టించుకుంటే 1-2 కోట్లు వేసేస్తా సాయంత్రం ఆయన అందుకే నేను పట్టించుకోవటం లేదు మహిళలంటే ఇంట్లో దాచిపెట్టుకుని అన్ని ఉంటాయని జగనన్నకి మహిళలంటే నిజంగా ఏమమ్మా మీరే ఆలోచించండి అంత దూరం జర్నీ చేస్తే కొన్ని కోట్ల మందిని కలిసి కొన్ని కోట్ల మంది కష్టాలని కొన్ని కోట్ల గుండెల చప్పుళ్ళు ఈరోజు మన శ్రీకాళహస్తిలో ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడంటే జగనన్న నిజంగా మనం ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన కళ ఒక ఇల్లు తీసుకోవాలంటే ఒక జీవితం అయిపోతుంది 2 జీవితాలు అయిపోతుంది ఇల్లు లేనారో ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు నాకు తెలియదు జగన్ ఎప్పుడైతే ఇల్లు పట్టాలు ఇస్తున్నారు కాళహస్తిలో దాదాపు 20-30 వేల అప్లికేషన్లు వచ్చినాయి అప్పుడు అనుకున్నా నిజంగా పేదోళ్ళు ఇల్లు లేవని కాబట్టి ఇటువంటి మంచి యజ్ఞం తీసుకొచ్చిన జగనన్నకి పాదాభినాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ జై జగనన్న జై జై జగనన్న. ఇప్పుడు ఉషారాణి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఇల్లు మరియు హౌసింగ్ శాంక్షన్ లెటర్ ఇవ్వడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారైన డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన శ్రీ కె నారాయణ స్వామి గారు, ఆనరబుల్ డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గారు, ఆనరబుల్ డెప్యూటీ సీఎం రెవెన్యూ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ చిత్తూర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ శ్రీ రంగనాథరాజు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, గవర్నమెంట్ జీప్ శ్రీమతి రోజా గారు, చైర్పర్సన్ ఏపీఐసి, అలాగే వేదికను అలంకరించిన గౌరవ ఎంపీలకి ఎమ్మెల్యేలకి అందరికీ నా యొక్క నమస్కారం శుభాభినందనాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో నాకు గుర్తొచ్చేది ఏమంటే మన స్వర్గీయ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు. ఆయన ఏమన్నారంటే కలలు కనండి, చాలా పెద్ద కలలు కనండి, ఆ కలలు నెరవేర్చుకోండి అన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం గురించి చెప్తే ఇది సాధ్యమైన కలేనా, ఇది జరుగుతుందా. సిపి మహేష్ భాగవత్ మాట్లాడుతున్నారు, లైవ్ ఫాలో చూద్దాం. చాలా మంది మన ట్రాఫిక్ సిబ్బంది మీరు చూస్తూ ఉన్నారు, ఈ రోడ్లో పోర్ట్ హోల్స్ ఉన్నాయి, ఆ పోర్ట్ హోల్స్ ఫిలప్ చేయడం, తర్వాత మొన్న వర్షాకాలంలో చాలా మందికి ట్రాఫిక్ వాళ్ళు హెల్ప్ చేశారు, తర్వాత కోవిడ్ కాలంలో ప్రజలకి మాస్క్ ప్రతి ఒక్కరి ధరించాలా, ప్రతి ఒక్కరి శానిటైజర్ వాడాలా,